తుంగతుర్తి నర్సంలపల్లె గ్రామంలో పర్యటించిన సంక్షేమ శాఖ మంత్రి కుప్లేశ్వర్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన. సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఇచ్చిన ఈడీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. నిట్టూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి మున్సిపల్ మూడో వార్డులో శ్రమదానం చేసిన ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పట్టణంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి వెల్లడి. పెద్దపల్లి తహసీల్దార్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ తహసీల్దార్ను సన్మానించిన పట్టణ ప్రముఖులు సిబ్బంది. ప్రారంభమైన విద్యా సంస్థలు సందడిగా మారిన వ్యాపార కేంద్రాలు విద్యార్థులను ఆకర్షించేందుకు కలర్ఫుల్ బ్యాగులను ప్రదర్శిస్తున్న వ్యాపారులు. పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డులో కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛ శుక్రవారం విద్యానగర్ 2వ వీధిలో డ్రైనేజీలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి క్లోరినేషన్ పనులు నిర్వహించిన కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బంది. పెద్దపల్లి జిల్లా రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళన 13 మంది అధికారులకు స్థానచలనం ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి పట్టణానికి చెందిన పావునూరి అజయ్ అకాల మరణం పట్ల మనసు సేవా సంస్థ సభ్యుల ప్రగాఢ సానుభూతి. 50 కిలోల బియ్యం నిత్యావసర సరుకుల వితరణ. అధికృత డీలర్ల వద్దనే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలి రైతులకు సూచించిన ఏవో అలివేని.